జగన్ గారు జగన్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ రోజున జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు కదా, అదెప్పుడు ఇస్తారండి? అసలు ఉంటుందా లేదా? నాలుగేళ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఏటి ప్రాబ్లమ్? ఏ నూతన సంవత్సరం వచ్చినా నువ్వు నన్ను వదలవాని అడుగుతా ఉన్నా. కోటి ఆశలతో లక్షల ఆశయాలతో కొత్త ఏడాదిలో అడుగు పెట్టినాం, ముందు ఆ కొత్తదనాన్ని ఆస్వాదించాలని తెలియజేస్తా ఉన్నా. ఇక జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే రెండేళ్ల పాటు కరోనా అన్నిటినీ మింగేసింది, నీకు తెలిసిందే కదా. అయినా జాబ్ క్యాలెండర్ తో పని లేకుండానే మేము ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు సుమారు 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఏం కావాలి చెప్పు. జాబు మేళాలు నిర్వహిస్తా ఉన్నాం కదా, ఇక క్యాలెండర్లు ఎందుకని అడుగుతా ఉన్నా? ఏచి ముఖం కడుక్కొని పౌడర్ పూసుకున్నంత చండాలంగా ఉంది మీరు చెప్పేది. ఏందేంది జాబు మేళాలు నిర్వహిస్తున్నారా? 10 లక్షలు ఉద్యోగాలు వచ్చాయా? గొప్ప తొట్టేం కాదు. గ్రామ సచివాలయాలు గృహ సారథులు ఇవేనా మీరు ఇచ్చిన ఉద్యోగాలు? లేదంటే చికెన్ కొట్టు, మటన్ షాపులు, చేపలు, రొయ్యలు స్టాల్సే ఉద్యోగాలు అనుకుంటున్నారా? ఏంది గ్రూప్ 1 ఎక్కడ? గ్రూప్ 2 గ్రూప్ 3 ఊసే లేదు. ఇక డిఎస్సీని ఎత్తిపారేశారంట కదా, ముందు ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు సరిగా జీతాలు ఇవ్వండి. నిరుద్యోగ యువత మీకు జలక్కిచ్చేందుకో రెడీగా ఉంది. 2024లో ముందు మీ వైసీపీ ఉద్యోగాలు ఓడడం ఖాయం, తదాస్తు.